రాష్ట్రానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయన్నారు వెదర్ ఆఫీసర్. ఇంకొక అల్పపీడనం ఒకటి ప్రస్తుతానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అది రానున్న 24 గంటల్లో వెల్ మార్క్ లో ప్రెషర్ ఏరియాగా మరింత తీవ్రత చెంది అది ఉత్తర వైపు అంటే ఉత్తర ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ వైపు మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ విన్షియర్ ప్రభావం, ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు సెంట్రల్ జిల్లాలు, దక్షిణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా హైదరాబాద్ పరిసర జిల్లాలు, మహబూబ్ నగర్, సిద్దిపేట వరకు కూడా యెల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అలాగే ఉరుముల మెరుపులు కూడా తెలంగాణలో పలు చోట్ల తూర్పు ఈశాన్య జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాలు, ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి ఎల్లో వార్నింగ్ అది థండర్స్టార్మ్ యాక్టివిటీ అది ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 3 రోజుల వరకు కూడా. ఈరోజు భారీ వర్ష సూచనలు కూడా హైదరాబాద్, హైదరాబాద్ పరిసర జిల్లాలు, అట్లా మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ హెచ్చరికలు అవి కూడా ప్రస్తుతానికి జారీ చేయటం జరిగింది. ఎల్లో వార్నింగ్ మాత్రం థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ, ఈస్ట్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, దక్షిణ జిల్లాలు మొత్తం అంతా కూడా ఈరోజు ఉండే అవకాశం. రేపు కూడా కొన్ని ప్రదేశాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రమేపగా కూడా ఈ ప్యాటర్న్ మారి 1-2 తారీఖుల్లో ఐసోలేటెడ్ రెయిన్ ఫాల్స్ అట్లాగా వచ్చే అవకాశాలు.